నేటి సజ్జల బుగ్గనతో సమావేశం తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కూడా వారు ఆకరించడం జరిగింది. మొత్తం మీద పిఆర్సీ సంబంధించినటువంటి నివేదిక అంశంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు చర్చించి వీటిని మరి అత్యున్నత స్థానం గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో మేము కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మరలా మీతో సమావేశానికి మరి పిలుస్తాం, మేము మాట్లాడతామని చెప్పి అన్నారు. మేము చాలా స్పష్టంగా అడిగాం, సెంట్రల్ పే కమిషన్ రికమెండేషను ఏదైతే దాన్ని రికమెండేషన్ ప్రకారం 14.39% అన్నారో దాని మీద మేము అయితే చర్చలకు కూడా వచ్చే ప్రసక్తే లేదని, కేవలం పిఆర్సీ కమిషన్ ఏదైతే 11వ పిఆర్సీ కమిషన్ని ఇన్ టోటో అంటే పూర్తిగా ఆమోదం ఇచ్చినటువంటిది చేసి తక్షణమే వాటి మీద అన్ని జీవోలు ఇవ్వాలనే విషయాన్ని చాలా స్పష్టంగా కేటగిరీలో చెప్పాం. అప్పుడు మాత్రమే మాకు దాని మీద ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది, లేకపోతే ఈ పిఆర్సీ వల్ల నష్టం తప్ప లాభం లేదన్నాం. అదేవిధంగా ఇప్పటికే మరి చీఫ్ సెక్రటరీ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ఏదైతే ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా మేము వారికి ఒక టేబుల్ రూపంలో వేసి వారికి ఇవ్వటం జరిగింది. ఆ టేబుల్లో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే 5000 రూపాయలు